హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్ గురించి నేర్చుకుందాం. ఎంఎస్ వర్డ్లోకి మనం ఫస్ట్ ఎంటర్ అవ్వాలంటే ఇది చూసారా నా కంప్యూటర్ స్క్రీన్. దీని నుంచి నేను ఎంఎస్ వర్డ్లోకి ఎలా ఎంటర్ అవ్వాలంటే ఇక్కడ కింద మీరు అబ్జర్వ్ చేస్తే విండోస్ బటన్ ఉంది. విండోస్ బటన్ అంటే స్టార్ట్ బటన్ అన్నమాట. సో అది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ డైరెక్ట్గా ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ 2016 అని కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం వర్డ్ చేయాలి కాబట్టి వర్డ్ 2016 మీద క్లిక్ చేస్తాను. ఆర్ఎల్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా మీకు వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్ అవన్నీ ఉంటాయి. సో వర్డ్ మీద క్లిక్ చేయగానే మీకు వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ విధంగా మనం ఎలా అయినా సరే ఎంఎస్ వర్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మీరు సెర్చ్ బాక్స్లో విన్ వర్డ్ అని టైప్ చేసి కూడా ఎంఎస్ వర్డ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూసారా హోమ్, న్యూ, ఓపెన్ అని కనిపిస్తున్నాయి. అంటే మనం ఎంఎస్ వర్డ్లోకి ఎంటర్ అయ్యాం. సో ఇక్కడ ఈ బ్లాంక్ డాక్యుమెంట్ని నేను క్లిక్ చేస్తాను. సో సో దట్ ఐ కెన్ గెట్ ఎ బ్లాంక్ డాక్యుమెంట్. ఒక బ్లాంక్ డాక్యుమెంట్ నేను వర్క్ పర్పస్గా యూజ్ చేయడానికి వచ్చింది. చూసారా ఒక బ్లాంక్ డాక్యుమెంట్. ఇది 2016 అండి. వర్షన్ చేంజ్ అవుతున్న కొద్దీ కొన్ని కొన్ని ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. వర్డ్లో మనకి 2007 నుంచి మనం యూజ్ చేస్తూనే వస్తున్నాం. 2017-7కి 2016 పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ కొన్ని చేంజెస్ జరిగాయి. ఇక్కడ డిజైన్ అండ్ లేఅవుట్ మనకి డివైడ్ చేశారు. అక్కడ పేజ్ లేఅవుట్ అని ఉండేది, అట్లానే కొన్ని యాడ్ చేశారు. అంతకు మించి ఇంకా డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇదంతా ఎంఎస్ వర్డ్ బ్లాంక్ డాక్యుమెంట్ అండి. ఈ ఎంఎస్ వర్డ్ బ్లాంక్ డాక్యుమెంట్లో మీరు పైన అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు 4 కీస్ కనిపిస్తున్నాయి కదా. వీటిని మనం ఏమంటామంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. అట్లానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డాక్యుమెంట్ 1 అని కనిపిస్తుంది. సో దాన్ని ఏమంటామంటే టైటిల్ బార్. అదేంటి టైటిల్ బార్. అలానే ఈ 4 చూస్తే కంట్రోల్ బటన్స్. ఇవి అంటే ఇవి దీస్ ఆర్ అండర్ ఆర్ కంట్రోల్, అందుకే వీటిని కంట్రోల్ అంటాం. అంటే ఇప్పుడు నాకు మినిమైజ్ చేయాలనిపిస్తే ఇది క్లిక్ చేసుకుంటాను, ఇంకా కొంచెం స్క్రీన్ తగ్గించాలనుకుంటే ఇది క్లిక్ చేస్తాను, ఆర్ పూర్తిగా క్లోజ్ చేసాలంటే ఇది క్లిక్ చేస్తాను. అంటే ఈ మొత్తం డాక్యుమెంట్ అనేది నా కంట్రోల్, వీటి కంట్రోల్లో ఉంటుంది, అందుకే వీటిని కంట్రోల్ బటన్స్ అంటాం. అలానే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా క్లిప్ బోర్డ్ అని, ఫాంట్ అని, పారాగ్రాఫ్ అని, స్టైల్స్ అని, వీటిని గ్రూప్స్ అంటారండి. అంటే క్లిప్ బోర్డ్ అనేది ఒక గ్రూపు, ఫాంట్ అనేది ఒక గ్రూపు, పారాగ్రాఫ్ అనేది ఒక గ్రూపు, స్టైల్స్ అనేది ఒక గ్రూపు. అలానే ఇక్కడ ఫైల్, హోమ్, ఇన్సెట్, డిజైన్, లేఅవుట్, రిఫరెన్స్, మెయిలింగ్స్, రివ్యూ, వ్యూ, హెల్ప్, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. వీటిని ఏమంటామంటే మనం ట్యాబ్స్ అంటాం. వీటిని ఏమంటాం అండి ట్యాబ్స్ అంటాం. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ట్యాబ్ అనమాట. అంటే మనం ఇక్కడ ఎంఎస్ వర్డ్లో నేర్చుకోవాలనుకుంటే ఏం నేర్చుకోవాలి అంటే ఈ ట్యాబ్స్ గురించే నేర్చుకోవాలి. ఒక్కొక్క ట్యాబ్లో ఒక్కొక్కటి మనం డిజైన్స్ అనే డిజైన్స్లో కొన్ని ఉంటాయి గ్రూప్స్, అలానే లేఅవుట్లో కొన్ని గ్రూప్స్, అలా ప్రతిదీ మనం నేర్చుకోవాలి. సో ఈరోజు మనం హోమ్లో ఏముందో అనేది నేర్చుకుందాం. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కనిపిస్తున్నాయి చూడండి రెండు లైన్స్, హారిజాంటల్ కాబట్టి వెర్టికల్ కాబట్టి. ఇదిగోండి నా కర్సర్ ఎలా మారుతుందో అది చూడండి. హారిజాంటల్గా ఉన్న లైన్ కనిపిస్తుంది, వెర్టికల్గా ఉన్న లైన్ కూడా కనిపిస్తుంది. సో ఇవేంటంటే రోలర్స్ అన్నమాట. అంటే మనం ఇక్కడ చూడండి కర్సర్ ఒకటి బ్లింక్ అవుతుంది. మీకు అబ్జర్వ్ చేస్తే నేను పేజ్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. కర్సర్ బ్లింక్ అయినట్టు కనిపిస్తుందా? సో ఇదేంటంటే ఈ కర్సర్ని మీరు అబ్జర్వ్ చేస్తే రోలర్కి ఎదురుగా ఉంది చూడండి. హారిజాంటల్ రోలర్ కరెక్ట్గా కింద ఉంది, వెర్టికల్ రోలర్కి కరెక్ట్గా సైడ్ ఉంది. అంటే ఈ కర్సర్ పొజిషన్ని చేంజ్ చేయడానికి ఈ రోలర్స్ని యూజ్ చేస్తామంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోలర్ని నేను ఇలా తగ్గించాను చూడండి, కర్సర్ ముందుకు వచ్చింది కదా. అలానే పైకి పెట్టాలనుకుంటే ఈ రోలర్ సైజ్ని తగ్గించుకోవచ్చు. అంటే దాని మీదకి వెళ్ళి రోలర్ మీదకి వెళ్ళి ఈ డబుల్ యారో సింబల్ వస్తుంది చూడండి. ఇక్కడికి వచ్చేసరికి కర్సర్ సింగిల్ యారో ఉంది, రోలర్ మీదకి వెళ్ళి డబల్ యారో ఎప్పుడు వచ్చిందో అప్పుడు మీరు డ్రాగ్ చేయాలి. రైట్ క్లిక్ పట్టుకోండి, డ్రాగ్ పైకి కిందకి చేస్తున్న కొద్దీ మీకు కావాల్సినట్టుగా కర్సర్ చేంజ్ అయిపోతుంది చూడండి. సో నాకు ఇది సరిపోతుంది, ఎందుకంటే పేపర్లో మనం పైన కింద మార్జిన్స్ అలాగే ఉంచుతాం కాబట్టి. సో ప్రాబ్లం లేదు, ఇలా ఏం చేసుకుంటున్నాను. సో ఇప్పుడు హోమ్లోకి వచ్చేసరికి అట్లానే మీరు కింద అబ్జర్వ్ చేస్తే మనకి జూమర్ ఉంటుంది చూడండి.
జూమింగ్ బటన్ అంటే ఈ పేజ్ నేను ఇప్పుడు డైరెక్ట్ ఎలా జూమ్ చేస్తున్నాను చూడండి, నాకు తగ్గిస్తున్న కొద్ది మైనస్ లోకి వెళ్తున్న కొద్ది పేజ్ సైజ్ తగ్గుతుంది. అలా నేను జూమ్ సైజ్ పెంచుకోవచ్చు, బట్ నాకు 100 అనేది కావాలి. సో చూడండి కరెక్ట్ గా మధ్యలో 100 వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది. అలానే ఇక్కడ చూసారా మీరు పేజ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ వన్ పేజ్ 1 of 1 అంటే ఏంటండి అర్థం? 1 of 1 అంటే ఇక్కడ 1 పేజ్ లో 1 లో ఉన్నాం, అంటే ఒక పేజ్ లో ఉంది మనకి అని చూపిస్తుంది. 0 వర్డ్స్ అని ఎందుకు చూపిస్తుంది? మనం ఇంకా ఒక్క వర్డ్ కూడా టైప్ చేయలేదు ఇక్కడ, అందుకని 0 వర్డ్స్ అని చూపిస్తుంది అన్నమాట. ఓకేనా? అలా మనకి ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మనం ఉన్న ఆప్షన్స్ అన్ని చూసుకున్నాం. ఫస్ట్ హోమ్ లో మీరు చూసుకుంటే ఏదైనా మనం టైప్ చేయాలి కదా, ఏం టైప్ చేయకుండా ఏం వర్క్ చేయలేము మనం. అసలు ఎంఎస్ వర్డ్ అంటేనే టైపింగ్ పర్పస్. సో ఇవి నేను ఏదైనా టైప్ చేస్తాను, ఇలా ఎంతకనండి టైప్ చేసుకుంటూ కూర్చుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ఎంఎస్ వర్డ్ సెషన్ అని ఇచ్చాను, ఇలా ఎంతకని టైప్ చేసుకుంటూ కూర్చుంటాను. సో దట్ ఐ హ్యావ్ ఎ ఫార్ములా ఫర్ దిస్ అంటే ఒక షార్ట్ కట్ ఉందండి మనకి. ర్యాండమ్ గా ఎట్ ఏ టైమ్ చాలా మ్యాథ్ వచ్చేయాలనుకుంటే మనం ఒక షార్ట్ కట్ అనేది యూజ్ చేస్తాం. అది ఏంటంటే ఈక్వల్ టు ర్యాండాఫ్. ఇక్కడ ర్యాండ్ అని ఎందుకు ఇచ్చాను, మనం ర్యాండమ్ గా తీసుకుంటున్నాం. ఇంకా మీకు కనిపించాలంటే చూడండి కర్సర్ సైజ్ ఇంక్రీజ్ చేస్తాం. ఈక్వల్ టు ర్యాండ్ ఆఫ్, నాకు కొంచెం ఒక పేజే కావాలి ప్రజెంట్, నాకు ఎంత మించి ఎక్కువ అవసరం లేదు. ఒక పేజ్ నేను చేయాలనుకుంటున్నాను అన్ని యాక్షన్స్. సో ఇప్పుడు నేను ఒక పేజ్ కావాలనుకుంటున్నాను కాబట్టి నాకు 4 పారాగ్రాఫ్స్ కావాలి. ప్రతి పారాగ్రాఫ్ లోని 3 లైన్స్ ఉండాలి. అంటే ఇక్కడ మనం ఎన్ని తీసుకుంటున్నామో అది ఫస్ట్ నెంబర్ అనేది పారాగ్రాఫ్స్ వస్తుంది. సెకండ్ నెంబర్ అంటే ఆ పారాగ్రాఫ్ లో ఎన్ని లైన్స్ ఉండాలని మనం చెప్తున్నాం అనమాట. సో ఇది షార్ట్ కట్ అండి. నేను ఎంటర్ కొట్టగానే నాకు మ్యాటర్ వచ్చింది చూడండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఎంటర్ కొట్టగానే మ్యాటర్ వచ్చింది, మనం తీసుకున్నట్టుగానే వచ్చింది చూడండి. 1, 2, 3 and 4 పారాగ్రాఫ్స్ వచ్చాయి. చూసారా 4 పారాగ్రాఫ్స్ వచ్చాయండి. అందులో కూడా మళ్ళీ మనకి 1, 2, 3, 4 4 లైన్స్ వచ్చాయి. చిన్న చిన్నది ఎక్స్ట్రా వచ్చింది, అంతకుమించి మనకి ఇంకా మన రూల్ అయితే బ్రేక్ చేయలేదు కదా. సో ఆ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కువ మ్యాటర్ కావాలనుకోండి, ఆ నెంబర్స్ ప్లేస్ లో కొంచెం ఎక్కువ ఇచ్చుకుంటారు అనమాట. అది మెయిన్ ఫార్మ్ అంటే మనం మాటకి టైప్ చేయాల్సింది ప్రాక్టీస్ పర్పస్ ఓన్లీ. మనం ఏదైనా టైప్ చేయాలి, మనం టైప్ చేయాల్సిందే కావాలనుకుంటే కుదరదండి. ఇక్కడ డిఫాల్ట్ గా మనకి ఒక ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఎందుకు తీసుకున్నానంటే మనం జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి దీని మీద ఆపరేషన్స్ చేద్దామని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి హోమ్ లో మనకి ఫస్ట్ ఏముంది, కట్టు కాపీ అని ఉంది, పేస్ట్ ఏదో ఉంది. కానీ కట్టు కాపీ మనకి హైలైట్ అవ్వలేదు, పేస్ట్ మాత్రం హైలైట్ అయ్యింది. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం కట్టు కాపీ కన్నా ముందు ఇవి చెప్పుకున్నాం, ఇవన్నీ చెప్పుకున్నప్పుడు బ్యాక్ వచ్చి అవి చెప్పుకున్నాం. ఇక్కడ చూసారా క్యాలిబ్రీస్ ఏదో బాడీ అంట, 16 BIU అంటర్లైన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఏదైనా సరే మనం ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ ఆ వర్డ్ కానీ ఆ లైన్ కానీ సెలెక్ట్ చేయాలండి. నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ ఏదో ఏరో మార్క్ కనిపిస్తుంది కదా చూద్దాం, క్లిక్ చేస్తే ఏముంటుంది. ఇక్కడ చూసారా చాలా వచ్చాయి మనకి, ఏవో వచ్చాయి. అంటే ఏంటి, ఇక్కడ అబ్జర్వ్ చేశారా ప్రతిసారి మనం ప్రతి దాని మీదకి వెళ్తుంటే మనకి మారిపోతూ వస్తుంది. ఓకేనా? ఇట్లా మనకి మారిపోతూ ఉంటుంది. అంటే ఏంటి, ఫాంట్ యొక్క స్టైల్ ని మనం మార్చేస్తున్నాం మనకి నచ్చినట్టుగా. అంటే ఏ స్టైల్ మనకు నచ్చిందో ఆ స్టైల్ మన ఆ స్టైల్ మనం పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. కానీ మాక్సిమం అందరూ యూజ్ చేసేది ఏంటంటే క్యాలిబ్రి కానీ టైమ్స్ న్యూ రోమన్ కానీ యూజ్ చేస్తారు. ఓకేనా? మ్యాక్సిమం మనం యూజ్ చేసేది ఏంటంటే ఇండియన్స్ క్యాలిబ్రి అండ్ టైమ్స్ న్యూ రోమన్ అనేది యూజ్ చేస్తారు. ఓకేనా? చూసారా టీలోకి వెళ్దాం, టైమ్స్ న్యూ రోమన్ వస్తుంది మనకి.
దాట్ ఇస్ ఇక్కడ చూడండి టైమ్స్ న్యూ రోమన్ అంటే మనం యూజ్ చేసేది క్యాలిగ్రీ అయినా యూజ్ చేయొచ్చు టైమ్స్ న్యూ రోమన్ అయినా యూజ్ చేయొచ్చు రెండు పెద్ద తేడా ఏమి ఉండదండి చూడడానికి లుక్ బాగుంటాయి ఓకేనా అలా మనం మనకు కావాల్సిన ఫాంట్ స్టైల్ అనేది చేంజ్ ఇప్పుడు చూడండి నేను హైలైట్ చేస్తుంటే ఏది హైలైట్ అవ్వట్లేదు ఎందుకు ఎందుకంటే నేను ఇక్కడ సెలెక్ట్ చేయలేదు సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేయడం కూడా అంతేనండి రైట్ క్లిక్ పట్టుకుంటారు డ్రాగ్ చేస్తారు చాలా మంది డబుల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేస్తారండి కానీ డబుల్ క్లిక్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ ఆ వర్డ్ వరకే సెలెక్ట్ అవుతుంది ఆ వర్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్పేస్ వచ్చింది అనుకోండి మరి అది కన్సిడరేషన్ ఒక రాదు అక్కడతో ఆగిపోతుంది అందుకని మనం డబుల్ క్లిక్ ఎంత చేసినా కానీ 5 పారాగ్రాఫ్ సెలెక్ట్ అయినాయి కాకపోతే మనకి ఒక్క లైన్ కావాలంటే మాత్రం మనం ఖచ్చితంగా డ్రాగ్ చేసుకోవాలి ఓకేనా అండ్ నెక్స్ట్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే 16 అని ఉంది ఏంటండి దాని పక్కన కూడా ఒక యారో ఉంది ఒకసారి చూసారు దాన్ని కూడా ఇక్కడ చూసారా 16లో ఏవో ఉన్నాయి 8 అంటే 8 దగ్గర పెట్టేసరికి చూడండి ఇక్కడ చిన్నది అయిపోయింది నా సెంటెన్స్ నా లైన్ నెక్స్ట్ 9కి వచ్చేసరికి కొంచెం అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది మన సైజెస్ని మార్చుకోవచ్చు మనం ప్రజెంట్ మనం 16లో ఉన్నాం ఇంకా పెంచుకోవచ్చు మన ఇష్టం అది అలా ఫైనల్గా మనకి 72 వరకు ఉంటుంది అంటే స్టార్టింగ్ ఎంత 8 ఫైనల్ వాల్యూ ఎంత 72 ఉంటుందండి అంటే ఇప్పుడు ఇది మనం హెడ్డింగ్స్ పెట్టుకోవచ్చు కదా హెడ్డింగ్స్ ఇంత పెద్ద పెద్ద పెట్టుకోవచ్చు కదా ఏదైనా పారాగ్రాఫ్ స్టార్టింగ్లో హెడ్డింగ్ పెట్టుకోవచ్చు కదా సైడ్ హెడ్డింగ్ పెట్టుకోవచ్చు కదా దానికోసం మనం ఇది యూజ్ చేసుకుంటాం ఓకేనా ఫాంట్ సైజ్ అలా కాకుండా నేను నార్మల్గా ఇలా నంబర్స్ వైజ్ నాకు కాకుండా డైరెక్ట్గా 2-2 పాయింట్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయింది నేను మాట కిందలోకి వెళ్ళకూడదు అనుకుంటే ఇక్కడ చూసారా మీరు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అని ఉన్నాయి క్యాపిటల్ ఏ మీద క్లిక్ చేస్తున్న కొద్దీ 2-2 పాయింట్స్ ఇంక్రీజ్ అవుతుంది చూసారా అలానే స్మాల్ ఏ మీద మళ్ళీ క్లిక్ చేస్తే ఇంక్రీజ్ అయిపోతుంది అంటే క్యాపిటల్ ఏ ఈజ్ ఫర్ ఇంక్రిమెంట్ స్మాల్ ఏ ఈజ్ ఫర్ డిక్రిమెంట్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తారా ఏ ఇక్కడ కూడా క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఉన్నాయండి కానీ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఇక్కడ పక్కన ఉన్నాయి ఇక్కడ కూడా పక్కన ఎరో మార్క్ ఉంది అందులో ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి లోవర్ కేస్ అని ఉంది లోవర్ కేస్ అంటే ఏంటండి ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ అన్ని మనకి లెటర్స్ అన్ని స్మాల్ లెటర్స్ అయిపోవాలి స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి నుంచి స్మాల్ జెడ్ దాకా సో ఇప్పుడు లోవర్ కేస్ అని నేను క్లిక్ చేశాను మీరేమైనా అబ్జర్వ్ చేశారా ఏం మారలేదు ఎందుకంటే ఆల్రెడీ మనకు మనం సెలెక్ట్ చేసినంతా లోవర్ కేస్లోనే ఉంది అవునా కాదా చూడండి స్మాల్ పి స్మాల్ ఆర్ స్మాల్ ఓ స్మాల్ వి స్మాల్ ఐ స్మాల్ డి స్మాల్ ఈ స్మాల్ ఎస్ పవర్ఫుల్ కూడా అంతే వే కూడా అంతే టూ కూడా అంతే హెల్ప్ కూడా అంతే యూ కూడా అంతే ప్రూ కూడా అంతే ఒక మొత్తం ఈ డాక్యుమెంట్ అంతా మనం స్మాల్ లెటర్స్లో ఇచ్చాం ఒక్క పారాగ్రాఫ్ స్టార్టింగ్ వర్డ్ ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్యారెక్టర్ ఒక్కటి మనకి క్యాపిటల్లో ఉంది కానీ మనం అది సెలెక్ట్ చేయలేదు కదా అందుకు మనకి ఏం చేంజ్ అవ్వదు మళ్ళీ ఏఏలోకి వెళ్దాం ఒకసారి చూడండి ఇప్పుడు అప్పర్ కేస్ కొడతాను ఏమైంది ఆటోమేటిక్గా ఇందాక స్మాల్ లెటర్లో ఉన్న వర్డ్స్ అన్నీ ఇప్పుడు కూడా మనకి క్యాపిటల్లోకి చేంజ్ అయిపోయి ఆ విధంగా మనం ఏ స్మాల్ ఏ అని క్యాపిటల్ ఏ అని యూజ్ చేసుకోవచ్చు ఓకేనా అగైన్ మళ్ళీ నేను ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకుంటాను మళ్ళీ లోవర్ కేస్ అని పెట్టేస్తాను అలాగే ఇక్కడ చూడండి క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనేది క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ఏంటండి ప్రతి వర్డ్లో ఫస్ట్ క్యారెక్టర్ని క్యాపిటలైజ్ చేయాలి అంతే కదా సో ఇప్పుడు ఇలా కొట్టాం వచ్చేసారా అబ్జర్వ్ చేశారా ప్రొవైడ్స్లో పీ క్యాపిటల్ అయిపోయిందండి ఏ క్యాపిటల్ అయిపోయింది పవర్ఫుల్లో పీ కూడా క్యాపిటల్ అయిపోయింది వేలో డబ్ల్యూ కూడా క్యాపిటల్ అయిపోయింది అంటే మనం ఎక్కడ దాకా అయితే సెలెక్ట్ చేసాం అక్కడ దాకా ప్రతి వర్డ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ అనేది మనకి క్యాపిటల్ అయిపోయింది అలా మనం ఈ క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనే దాన్ని యూజ్ చేయొచ్చు మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను మళ్ళీ దానిలోకి ఎంటర్ అవుతున్నాను ఈ లాస్ట్లో ఏదో ఉంది చూడండి టాగిల్ కేస్ అంట టాగిల్ కేస్ అంటే ఏంటండి టాగిల్ కేస్ అంటే మనం ఏదైనా వర్డ్ తీసుకున్నప్పుడు ఆ వర్డ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అనుకోండి అంటే ఆ వర్డ్లో పూర్తిగా క్యాపిటల్ లెటర్సే పూర్తిగా స్మాల్ లెటర్సే కాకుండా క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ కలిపి ఉన్నాయనుకోండి ఇప్పుడు మనం చూస్తున్నట్టు ప్రొవైడ్స్లో క్యాపిటల్ పి ఉంది ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంది పవర్ఫుల్లో క్యాపిటల్ పి ఉంది అంటే ఇది కలిపే ఉంది కదా మొత్తం స్మాల్ లెటర్స్ ఉన్నాయి
క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు టాగుల్ కేస్ అంటే ఏమవుతుందంటే క్యాపిటల్ గా ఉన్నవన్నీ స్మాల్ అయిపోతాయి, స్మాల్ గా ఉన్నవన్నీ క్యాపిటల్ అయిపోతాయి. ఒకసారి చూద్దాం అది ఎలా జరుగుతుంది. చూసారా ఎలా మారిపోయిందో, అంటే ఇక్కడ స్మాల్ బి అయిపోయింది. ముందు మనం ఏముంది, చేంజ్ అయ్యకముందు క్యాపిటల్ బి ఉంది, ఇప్పుడు స్మాల్ బి అయిపోయింది. మిగతావన్నీ క్యాపిటల్ లోకి వచ్చేసాయి. అంటే స్మాల్ లో ఉన్నవన్నీ క్యాపిటల్ లోకి వెళ్ళిపోయాయి, క్యాపిటల్ లో ఉన్నవన్నీ స్మాల్ లోకి వచ్చేసాయి అండి. ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన ఫాంట్ కావాల్సినట్టుగా మార్చుకోవచ్చు అండి. ఇదంతా మళ్ళీ నేను నార్మల్ కేస్ లో పెట్టేస్తానండి, లోవర్ కేస్ లో పెట్టేస్తాను. ఓకేనా, సెంటెన్స్ కేస్ అయినా ప్రాబ్లం లేదు, అలానే అయిపోయింది. అలానే ఇక్కడ మీరు చూస్తే అగైన్ మనం సెలెక్ట్ చేసుకుంది, అగైన్ నేను ఆ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఇక్కడ ఏముంది, బి ఉంది, దాని కింద చూడండి బోల్డ్ అని వచ్చింది. అంటే ఏంటి, ఇప్పుడు నార్మల్గా నాకు బాగానే కనిపిస్తుంది కానీ నేను అది ఇంకా దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళాలి అని అన్నట్టుగా అనుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను, బోల్డ్ మీద క్లిక్ చేస్తాను. బోల్డ్ మీద క్లిక్ చేయగానే ఏమైందండి, థిక్గా అయిపోయింది చూడండి ఆ సెలెక్టెడ్ పార్ట్ అంతా. అంటే బోల్డ్ మనం దేనికి యూజ్ చేస్తాం, ప్రొవైడ్ థిక్నెస్ టు ద సెంటెన్స్ ఆర్ వర్డ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి విచ్ వి సెలెక్టెడ్. మనం సెలెక్ట్ చేసిన పార్ట్ని థిక్గా చేయడానికి యూజ్ చేసేదే బోల్డ్ అనమాట. అంటే కొంచెం బోల్డ్ లెటర్స్ వస్తాయి, థిక్గా వస్తాయి అనమాట, అంటే లావుగా వస్తాయి లెటర్స్ అని. మళ్ళీ సెలెక్ట్ చేసి మనకు అది పోవాలన్నా మళ్ళీ బోల్డ్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా అది పోతుంది. చూసారా పోయింది, అయ్యాన్ మళ్ళీ సెలెక్ట్ చేసుకోవద్దు అదే పాయింట్ని. పక్కన ఏదో అయ్యే కొంచెం వంకరగా కనిపిస్తుంది చూడండి, అంటే దాని అర్థం ఏంటి, అయ్యి అంటే ఇటాలిక్, అక్కడ ఇచ్చాడు చూడండి కింద ఇటాలిక్. ఇటాలిక్ అంటే ఇక్కడ ఇటాలిక్ వర్డ్స్ అన్ని కొంచెం స్లాంట్గా ఉంటాయంట. సో అందుకే అవి కూడా అక్కడ మనకు స్లాంట్గా కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇటాలిక్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ తిన్నగా ఉన్న లెటర్స్ అన్ని స్లాంట్ అయిపోతాయి చూడండి, ఎంత ఫాస్ట్గా స్లాంట్ అయితే. ఇక్కడికి ఇక్కడికి అబ్జర్వేషన్ చూడండి, ఇంకా మీకు క్లియర్గా కనిపించాలంటే సైజ్ ఇంక్రీజ్ చేస్తాను. ఇందాక ఆల్రెడీ చెప్తాను సైజ్ ఎలా అయినా ఇంక్రీజ్ చేయొచ్చు, ఎలా అయినా ఇంక్రీజ్ చేయొచ్చు. ఇది కొంచెం సింపుల్ ఫామ్ కదా చూడండి, దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చింది. ఓకేనా, అంటే ఇటాలిక్లో పెట్టినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సైజ్ అనేది స్లాండ్ అయిపోతుంది. కొన్ని కొన్ని మ్యాగ్జైన్స్లో ఏదైనా మనం కొంచెం అట్రాక్టివ్గా ఉన్న మ్యాగ్జైన్స్ చూస్తాం అనుకోండి, దాని ఇటాలిక్ ఇంగ్లీష్ చూస్తూ ఉంటారు, చాలా మనం ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్ మనం బోల్డ్లో ఉన్నామా లేము, కానీ ఎందుకు అది హైలైట్గా కనిపిస్తుంది, మనం సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. మళ్ళీ సేమ్ సైజ్లో పెట్టేసుకుంటే సేమ్ వచ్చేసింది. సరే, చాలా మనం ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. అలానే మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి, పక్కన ఇంకేదో ఉంటే చూడండి, బ్లూ కింద ఏదో అండర్లైన్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి, అది అండర్లైన్ అనమాట, అండర్లైన్ కోసం యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇదే టెక్స్ట్కి నాకు అండర్లైన్ కావాలి, అది ఒక టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ పాయింట్ అనుకున్నాం, దాన్ని ఇంపార్టెంట్ అని ఎలా చెప్తాం, అయితే బోల్డ్ చేస్తాం, లేదు మాకు బోల్డ్ నచ్చదు, నేను ఇంకొక విధంగా దాన్ని ఇంపార్టెంట్ పాయింట్గా చూపించాలనుకుంటున్నాం అంటే అప్పుడు మనం అండర్లైన్ యూజ్ చేసుకోవచ్చు. వెళ్ళి అండర్లైన్ జస్ట్ లెక్కిస్తే చాలు, చూసారా అండర్లైన్ వచ్చేసి. ఆ విధంగా మనం ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలానే మనం బ్యాక్కి వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ చేసి అండర్లైన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చిన అండర్లైన్ వేస్తే పోతుంది. కొంతమంది హైలైట్ చేయడాన్ని వేరే విధంగా యూజ్ చేసుకుంటారు. హైలైట్ సమానం కన్నా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు ఏంటంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయండి. ప్రజెంట్ సిచ్యువేషన్ కరోనాయే తీసుకున్నాం, డూస్ ఆర్ డోంట్స్ అని చెప్పి మనం ఒక మెసేజ్ పెట్టాలనుకుంటున్నాం, ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాం అందరికీ, మెయిల్ ద్వారానో పేపర్ పబ్లిషింగ్ ద్వారా. పేపర్ పబ్లిష్ అవ్వాలన్నా ముందు మనం బోర్డులో టైప్ చేస్తాను కదా, పేపర్ పబ్లిష్ అవుతుంది. సో ఇప్పుడు డూస్ అండ్ డోంట్స్ అని చెప్పి రాయాలనుకున్నప్పుడు, మనం వెరైటీగా చెప్పాలనుకున్నప్పుడు డూస్ అన్ని ఇలా ఉంచుతాం, డోంట్స్ అన్నిటిని ఇలా కొట్టేసినట్టు ఆ వర్డ్స్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గోయింగ్ అవుట్, డోంట్స్ లో పెట్టాలనుకుంటున్నాం, గోయింగ్ అవుట్ అని పెట్టి దాన్ని ఇలా కొట్టేసాం అనుకోండి, చూసే వాళ్ళకి ఏమర్థం అవుతుంది, గోయింగ్ అవుట్ రాంగ్లో ఉంది అంటే కొట్టేసింది అంటే బయటకు వెళ్ళకూడదు అని మనం మెసేజ్ ఇస్తున్నట్టు అర్థం అవుతుంది. సో అలాంటప్పుడు ఏం యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ ఇలాగనే అదే వర్డ్ ఇది అనుకున్నాం, అప్పుడు సెలెక్ట్ చేసి ఇది క్లిక్ చేయండి. చూసారా
ఎలా వచ్చేసింది అంటే ఇది చదవగానే ఏమవుతుంది, ఇది చేయకూడదు అని డోంట్స్ లో మనం పెట్టేసినట్టు వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. అలా మనం పబ్లిషింగ్ ఇచ్చేటప్పుడు అలాంటి యూజెస్ లో కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అగైన్ నాకు ఇది అవసరం లేదు అనుకోండి, మళ్ళీ దాని మీద పోయి యూజ్ చేస్తాను, అది ఆటోమేటిక్ గా పోతుంది, చూడండి పోయింది కదా. అట్లా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నేను ఏదైనా టైప్ చేస్తానండి ఫాస్ట్ గా, మధ్యలో నాకు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అనుకోండి, A2 C2 G2 F2 అలాంటివి ఏదో వస్తాయి కదా, A1 + A2 A3 + A4 అలా వస్తాయి కదా ఈక్వేషన్. అలాంటప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఏ అని క్లిక్ చేసి సబ్స్క్రిప్ట్ అని చూడండి, సబ్స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తాను. ఆటోమేటిక్ గా నాకు చూడండి సబ్స్క్రిప్ట్ లోకి వెళ్ళిపోయింది 2 కాస్త, అంటే ఇది A2 అయిపోయింది. అగైన్ మళ్ళీ నేను స్పేస్ ఇచ్చి ఏదైనా టైప్ చేసిన సబ్స్క్రిప్ట్ లోకి వస్తుందండి, ఎందుకంటే మీరు సబ్స్క్రిప్ట్ ఇక్కడ హైలైట్ చేసేసారు. మళ్ళీ నాకు అవసరం లేదు A2 + తీసుకుంటాను, అది సబ్స్క్రిప్ట్ లోకి వచ్చేస్తుంది. సో అప్పుడు నేను మళ్ళీ దీన్ని డిసెలెక్ట్ చేస్తే కర్సర్ నార్మల్ కొంచెం A1 + పెట్టాను, మళ్ళీ A పెట్టాను, మళ్ళీ సబ్స్క్రిప్ట్ కొడతానండి, మళ్ళీ కర్సర్ మార్పించండి A3. అట్లా నేను ఏవైనా ఈక్వేషన్స్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్యాపిటల్ ఏ పెట్టుకున్నా బాగుంది, స్మాల్ ఏ పెట్టుకున్నా. ఫస్ట్ది ఏంటంటే ఇక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వగానే మనకు స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా క్యాపిటల్ అయిపోయింది. ఓకే, అలా ఇచ్చుకోవచ్చు. మళ్ళీ ఇది డిసెలెక్ట్ చేసేయండి, కర్సర్ నార్మల్ అయిపోతుంది చూడండి. అలానే కొన్ని ఈక్వేషన్స్ లో మనకి మీరు అబ్జర్వ్ చేస్తే A² + B² అని ఉంటుంది, సేమ్ దానికి కూడా నేను ఏ అని ఇస్తాను. ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తానండి, చూడండి కర్సర్ కొంచెం చిన్నదైపోయింది కదా, మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్, చూడండి స్క్వేర్ వచ్చేసింది. అగైన్ మళ్ళీ ప్లస్ ఇచ్చాను అనుకోండి సూపర్ స్క్రిప్ట్ లోకి వెళ్తుంది, ఎందుకు ఇక్కడ మనం సెలెక్ట్ చేసి ఉంచేసాం సూపర్ స్క్రిప్ట్. ఫస్ట్ దాన్ని డీసెలెక్ట్ చేయాలి, డీసెలెక్ట్ చేసుకొని అప్పుడు ప్లస్ ఇచ్చి B² ఇస్తాను నేను. సరే, సో B ఇచ్చాను, మళ్ళీ సూపర్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేశాను, స్క్వేర్ ఇచ్చాను. A² + B² = A + B² - 2AB కదండి. ఆ ఫార్ములాస్ యూజ్ చేసేటప్పుడు మనం ఇది యూజ్ చేయొచ్చు. అలానే మళ్ళీ నేను దీన్ని డీసెలెక్ట్ చేశాను, కర్సర్ నార్మల్గా వస్తుంది, నేను ఏం టైప్ చేసినా నార్మల్గానే వస్తుంది. సో ఆ విధంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ వీటన్నిటికి షార్ట్ కట్స్ ఉన్నాయండి, షార్ట్ కట్స్ గురించి మనం ఆఖరిలో చెప్పుకుందాం, ముందు ఇవన్నీ కంప్లీట్ చేసేద్దాం. అట్లనే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో కనిపిస్తుందండి వెరైటీగా, ఏ బాగుంది అట్రాక్టివ్ గా, అదేంటి దాన్ని కూడా ఒకసారి చూసాను. మళ్ళీ సేమ్ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ వర్క్ నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఏదో ఆరో వర్క్ ఉంటుంది అక్కడ పోయి చూద్దామా. చూడండి డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి ఒక్కొక్క దాని మీదకి కర్సర్ తీసుకెళ్తుంటే, బాగు భలే ఉంది కదా. అంటే దీన్ని దేనికి యూజ్ చేస్తాం, మనం ఏదైనా హెడ్డింగ్స్ ఇచ్చుకున్నప్పుడు ఆర్ ఒక డాక్యుమెంట్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ని మనం ఇలా తీసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అగైన్ ఇక్కడ క్లిక్ చేస్తారు, ఇక్కడ చూడండి ఇది కూడా ఇక్కడ ఇక్కడ ఏదో కలర్ కనిపిస్తుంది, కలర్ ఏంటో చూద్దాం. ఓహో, అంటే దీని అర్థం ఏంటండి, ఇక్కడ మీరు ఇందాక మీరు ఏం చేశారు ఆయిలో కలర్ ని చేంజ్ చేశారు దేనికి, ఫాంట్ వర్డ్ కి. ఇదేంటంటే దాని పైన ఉన్న షేడ్ కి కలర్ ఫిల్ చేస్తారు, ఇంకా ఇంకా బాగా హైలైట్ గా చూపించాలనుకుంటున్నారు బుక్ చూడగానే దాని మీదకి వెళ్ళాలి కళ్ళు అట్రాక్టివ్ గా, అలాంటప్పుడు మీరు అది సెలెక్ట్ చేస్తారు. ఓకేనా? అలా కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు తీసేసారు, మళ్ళీ అగైన్ అదే సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఏమో కలర్స్ ఉన్నాయి, ఇదేంటి దానికి కలర్ ని ఫిల్ చేస్తున్నాం అదే టెక్స్ట్. ఓకేనా? ఇందాక మనం ఏం చేసాం, ఇదంతా వర్డ్ ఆర్ట్ అన్నమాట, వర్డ్ ఆర్ట్ అవుట్లైన్ చూస్తున్నాం బయట అవుట్లైన్, టెక్స్ట్ కి ఉండే అవుట్లైన్ అనేది మారుతూ ఉంటుంది చూడండి, బయట అవుట్లైన్ మారిపోతుంది ఆరెంజ్, బయట ఉండే అవుట్లైన్ అనేది మారిపోతుంది. ఇదేంటి లోపల ఉండే కలర్ ని ఫిల్ చేస్తుంది,
చూసారా వైట్ అవుట్ లానే మార్లేను ఆరెంజ్ తీసుకున్నాం ఇది ఇంకా క్లియర్ గా అర్థం అండి చూడండి మనం తీసుకున్న ఒకసారి ఇంక్రీజ్ చేస్తాం చూడండి అంటే ఏంటి మనం తీసుకున్న ఆరెంజ్ అవుట్ లైన్ అక్కడే ఉంది లోపల కలర్ మాత్రం ఇది చేంజ్ చేస్తుంది అంటే ఇన్సైడ్ ఫిల్ చేసే కలర్స్ ఇవి అవుట్ లైన్ ఇచ్చే కలర్స్ ఇవి ఇదేంటి పైన ఉండే షేప్ మొత్తం అంటే ఆ లైన్ అంత కలర్ కలర్ ఫిల్ చేసే షేప్స్ ఈ కలర్స్ ఇవి అలానే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇంకా ఇది ఒకటే కాదు చాలా ఉన్నాయి మీరు చూసారా సెలెక్ట్ చేసుకుందాం వెళ్దాం ఇప్పుడు అవుట్లైన్ కలర్ చేంజ్ చేయడం మాట్లాడి షాడో చూద్దాం ఇక్కడ షాడో ఎలా వస్తుంది అంటే ఆ టెక్స్ట్ కి వెనకాల షాడో వచ్చినట్టుగా కనిపిస్తుంది కొంచెం పైన షాడో వచ్చింది చూసారా ఇంకా ఇంక్రీజ్ చేస్తాను కనిపిస్తుంది చూడండి టెక్స్ట్ కి పైన షాడో వచ్చింది అంటే టెక్స్ట్ పైన ఏదో లేయర్ వచ్చింది చూడండి దానికోసం మనం షాడో యూజ్ చేస్తాం అగైన్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ దానిలోకి వెళ్ళాను తర్వాత చూడండి ఏదో రిఫ్లెక్షన్ అని వచ్చింది అంటే రిఫ్లెక్ట్ అవుతుంది అదే టెక్స్ట్ కింద చూడండి ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది సరే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది ఏమో టెక్స్ట్ కింద రిఫ్లెక్ట్ అవుతుంది ఏమైనా ఎఫెక్ట్స్ మనం ఇచ్చేటప్పుడు నీట్ గా కనిపించాలి హెడ్డింగ్స్ అన్నప్పుడు మనం ఇలా కూడా ఇచ్చుకోవచ్చు అది మన చాయిస్ అండి మనం నచ్చితే ఇచ్చుకుంటాం లేకపోతే లేదు కాకపోతే ఇక్కడ అన్ని మనం ఇచ్చుకునే విధంగానే చూడండి గ్లో అవుతుంది అంటే టెక్స్ట్ బాగా గ్లోగా కనిపించడానికి ఆరెంజ్ గ్లో బ్లూ గ్లో ఎల్లో గ్లో ఏదైనా పెట్టుకోవచ్చు చూడండి ఎల్లో గ్లో పెడితే ఎలా ఎల్లో కలర్ లో గ్లో అయిపోతుంది మెరిసిపోతుంది టెక్స్ట్ అంతా దానికోసం మనం యూజ్ చేసేది గ్లో అనమాట అగైన్ సెలెక్ట్ చేసుకున్న దానిలోకి వెళ్ళండి ఇక్కడ చూడండి ఇది నంబర్స్ కండి అలా మనం అన్ని యూజ్ చేసుకోవచ్చు స్టైలిస్టిక్ సెట్స్ అంటే చూడండి మన టెక్స్ట్ కి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఇస్తున్నామండి ఓకే దాన్ని మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఆ టెక్స్ట్ కి మనం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అనేవి ఇస్తున్నాం స్టైలిస్టిక్ టెక్స్ట్ నేను నార్మల్ దీనిలోకి వచ్చేస్తున్నాను సరే ఈ విధంగా మనం దీన్ని ఏంటి ఫాంట్ లో ఉన్న సెషన్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాం ఫాంట్ గ్రూప్ అనేది కంప్లీట్ చేస్తున్నాం ఇది ఇంకా డౌట్ రావచ్చు ఇదేదో ఎరేజర్ లాగా కనిపిస్తుంది ఇది ఇంకా మనం చెప్పలేదు చూసుకోలేదు కదా అని సరే దాన్ని చూడాలంటే దానికన్నా ముందు మనం ఇక్కడికి వెళ్ళాలండి క్లిప్ బోర్డ్ లో ఓకేనా క్లిప్ బోర్డ్ లో మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం క్లిప్ బోర్డ్ లో కట్ కాపీ మనం చూడలేదు కదా ఇప్పుడు ఒకసారి చూసాం దాన్ని కూడా చూడండి నేను సెలెక్ట్ చేశాను ఇప్పుడు చూడండి కట్ కాపీ రెండు కూడా మనకి హైలైట్ అయింది హైలైట్ అయ్యే లేదు సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను సెలెక్ట్ చేసుకుంటాను ఇలా రైట్ క్లిక్ ఇవ్వండి రైట్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ చూసారు కాపీ అని కనిపిస్తుంది కట్ అని కనిపిస్తుంది ఇవే ఇక్కడ వస్తాయి మీకు అక్కడ దాకా నేను కాసేపు పట్టుకెళ్ళలేను అనుకున్నప్పుడు మీరు ఇక్కడే చేసుకోవచ్చు ఆపరేషన్స్ అని లేదు మీకు అర్థమయ్యేటట్టుగా ఇక్కడే కట్ చేద్దాం కట్ ఇక్కడ ఏమైనా కనిపిస్తుందండి చూడండి అదంతా కట్ అయిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు కానీ మళ్ళీ నేను ఇంకెక్కడైనా కర్సర్ పెట్టి ఇక్కడ కర్సర్ పెట్టి రైట్ క్లిక్ చేస్తానండి ఇక్కడ చూసారా పేస్ట్ ఉంది పేస్ట్ మీద క్లిక్ చేస్తాను చూసారా వచ్చేసింది మనం ఇక్కడ ఏదైతే కట్ చేసామో అంటే తీసేసామో అదే మ్యాటర్ ఇక్కడ వచ్చేసింది చూడండి వీడియో ప్రొవైడ్స్ పవర్ఫుల్ వే టు హెల్ప్ టు ప్రూవ్ యువర్ పాయింట్ అని మళ్ళీ నేను ఉన్నదాన్ని అక్కడే పెట్టాలనుకుంటున్నాను నాకు ఇలా నచ్చలేదు ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తాను మళ్ళీ కట్ చేస్తాను చూడండి కట్ అయిపోయిందా లేదా మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ముందులాగా వచ్చేస్తాను మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ పెట్టేసి కర్సర్ మీద పెట్టేసి పేస్ట్ క్లిక్ చేయండి పేస్ట్ క్లిక్ చేయగానే మీకు ఏమొస్తుంది చూసారా యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా అయితే ముందు ఉండేదో మ్యాటర్ అలానే అయిపోయింది ఇక్కడ కూడా సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా మీరు కట్ గురించి మీకు అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ అదే
సెంటెన్స్ నేను సెలెక్ట్ చేసుకుని కాపీ మీద క్లిక్ చేశాను. కాపీ మీద క్లిక్ చేశానా, ఇప్పుడు ఏమైనా చేంజ్ అయిందా? ఏం చేంజ్ కాలేదు కదా. ఇంతకు ముందు అయితే మనకి ఇక్కడ కట్ అయ్యింది, మ్యాటర్ అంతా ఇక్కడ పోయింది, కానీ ఇప్పుడు ఏం చేంజ్ కాలేదు. కానీ కాస్త ఇప్పుడు ఇక్కడ పెట్టాను చూడండి, అంటే నేను కంట్రోల్ వీ కొట్టానండి షార్ట్ కట్. లేదు అనుకుంటే మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, పేస్ట్ చూసారా. అంటే కట్కి కాపీకి డిఫరెన్స్ ఏంటంటే కట్ చేసి పేస్ట్ చేయొచ్చు, కాపీ చేసి పేస్ట్ చేయొచ్చు. కానీ కట్ చేసి పేస్ట్ ఎప్పుడు చేస్తాం, మనకి మ్యాటర్ రాంగ్ గా ఇక్కడ టైప్ చేసాం, ఇది ఇక్కడ అవసరం లేదు, వేరే పారాగ్రాఫ్ లో రావాలి అన్నప్పుడు ఇక్కడ పూర్తిగా తీసేసి ఇక్కడ రావాలి కదా. సో అలాంటప్పుడు మనం కట్ యూజ్ చేస్తాం. లేదా ఇక్కడ ఉన్న పాయింట్ మళ్ళీ రిపీటెడ్ గా వేరే పారాగ్రాఫ్ లో రావాలి అనుకుంటే ఇక్కడ తీసేయాల్సిన అవసరం లేదండి. సో అలాంటప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ మనం కాపీ చేసుకుంటే వేరే దగ్గర ఎక్కడ కావాలో అక్కడ కర్సర్ పెట్టి పేస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అంటే కాపీ అనేది రిపీటెడ్ వాల్యూ కోసం, రిపీటెడ్ సెంటెన్స్ కోసం, రిపీటెడ్ పేజ్ కోసం, రిపీటెడ్ వర్డ్ కోసం, ఏదైనా వచ్చు రిపీట్ చేయాలనుకుంటే కాపీ, లేదు అక్కడ పూర్తిగా తీసేసి వేరే ప్లేస్ లో పెట్టేయాలనుకుంటే మాత్రం కట్ ని యూజ్ చేస్తాం. ఇలా మనం కట్ కాపీ పేస్ట్ అనేది యూజ్ చేస్తాం. వాటి మూడు కింద, మూడింటి కింద ఇక్కడ ఏదో ఉంది చూడండి కొత్తగా, ఫార్మాట్ పెయింటర్ అంట. ఫార్మాట్ పెయింటర్ అంటే ఏంటండి? ఇందాక మనం చేసిన ఒకసారి ఫాస్ట్ గా చేసేస్తాం చూడండి, సెలెక్ట్ చేసాం, ఫాంట్ ఇంక్రీజ్ చేసాం, ఫాంట్ స్టైల్ మార్చాం, ఫాంట్ కలర్ షేప్ అంతా మార్చేసాం, ఫాంట్ లోపల కలర్ కూడా మార్చేస్తున్నాం. ఇలా ఇచ్చాం. ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు ఏం చేయాలి? నో కలర్ తీసేద్దాం. స్టాప్ హైలైటింగ్ పెట్టారు, స్టాప్ హైలైటింగ్ పెట్టేసి ఇక్కడ ఏదో కలర్ ఇచ్చేసాం. సో ఇది ఒక్కటి ఎందుకు అవుతుంది, మనం మళ్ళీ సెలెక్ట్ చేయలేదు అందుకే అదొక్కటే అవుతుంది. కర్సర్ ఎక్కడో అక్కడే అవుతుంది. మళ్ళీ సెలెక్ట్ చేశాను, అదే కలర్ని సెలెక్ట్ చేశాను. చూడండి అంత మారిపోయింది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్నే నేను కర్సర్ పెట్టాను ఆటోమేటిక్. ఇప్పుడు నేను చాలా ప్లేసెస్లో, చాలా సెంటెన్సెస్ దగ్గర ఇదే నేను పెట్టుకోవాలనుకుంటున్నాను. చాలా ప్లేసెస్లో